ఈరోజుటి మన వీడియో అయితే హోమ్ మేడ్ విటమిన్ ఇ ఆయిల్ మేకింగ్ అన్నమాటండి ఏంటనంటే ఒక సిస్టర్ అయితే అడిగారు నేచురల్ గా ఇంట్లోని విటమిన్ ఇ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్సిల్ క్యాప్సిల్ కి బదులుగా యూస్ చేయడానికి అని చెప్పి సో అందువల్లే నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది చాలా అంటే చాలా సింపుల్ బట్ అంతే ఎఫెక్టివ్ గా మీకు అయితే వర్క్ అవుతుందన్నమాట సో ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా సింపుల్ గా విటమిన్ ఇ ఆయిల్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అదేలాగో చూసేసేయండి విటమిన్ ఇ ఆయిల్ కి మనకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే గ్రౌండ్నట్స్ అండి గ్రౌండ్నట్స్ లో విటమిన్ ఇ అనేది చాలా అంటే చాలా రిచ్ గా ఉంటుందన్నమాట అండ్ బాదం లో కూడా విటమిన్ ఇ అనేది రిచ్ గా ఉంటుంది మీరు గ్రౌండ్నట్స్ లేదా బాదం నైనా సరే యూస్ చేసి మీరు చక్కగా విటమిన్ ఇ ఆయిల్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎటువంటి కల్తీ అనేది లేకుండా నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్స్ తోనే విటమిన్ ఇ ఆయిల్ ని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను మీరు కావాలంటే బాదం కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ గ్రౌండ్నట్స్ ని సెమీ ఫ్రై చేయాలన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వకూడదు తక్కువ ఫ్రై అవ్వకూడదు సెమీ ఫ్రై అనేది ఉండాలి మాడిపోకుండా అనేది అండ్ ఫ్రై చేసిన తర్వాత అయితే ఇలాగా కచ్చా పచ్చాగా దం చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడైతే అర్థమవుతుంది కదా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనము కచ్చా పచ్చాగా దం చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ అండి ఖచ్చితంగా స్టీల్ బౌల్ ని తీసుకోండి అందులో నేనైతే ఆలివ్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను మీ స్కిన్ కి ఏది సూట్ అవుతది అనుకుంటే మీరు ఆ ఆయిల్ ని యాడ్ చేసుకోవచ్చు ఐదర్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ఈ త్రీ ఆయిల్స్ లో మీకు ఏది సూట్ అయితే అది యాడ్ చేసుకోండి అవకాడో ఆయిల్ ని కూడా కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు బట్ అవకాడో ఆయిల్ ని అయితే నేను ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు సో నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ ని 3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ ని యాడ్ చేశాను అందులో ఈ దంచి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసేసాను అనమాట అలాగే మీకు పాన్ ఉంటుంది కదా దోశ పెనము ఏదైనా పనికి రాంది పెట్టుకోండి మళ్ళీ ఎనామిల్ ఉంటే ఎగిరిపోతుంది అనమాట ఓల్డ్ ప్యాన్స్ ఏమైనా ఉన్నా లేదా ఎనామిల్ లేకుండా ఓల్డ్ టైప్ ప్యాన్స్ ఏమున్నా సరే పెట్టుకోండి ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనము ఈ బౌల్ని అయితే పెట్టేసేసి ఇలాగా వేట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేట్ చేసుకుంటూ మనము కలయబెట్టుకుంటూ ఉండాలి ఈ గ్రౌండ్నట్స్ లో ఉండేటువంటి ఆయిల్ అంతా కూడా మనకి దిగి బాగా ఇలాగా మంచిగా ఆయిల్ అనేది తయారవుతుంది గ్రౌండ్నట్స్ లో ఉండేటువంటి విటమిన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి అబ్జర్బ్ అవ్వాలి ఇలాగా మీకు ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా ఉడుకుతూ ఉన్నాయి కదా సో ఇలా బబుల్స్ వచ్చి ఉడికిపోయింది అని అంటే మనకి విటమిన్ ఈ ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టేనన్నమాట సో ఇలా బబుల్స్ అంతా కూడా ఆగిపోయిన తర్వాత మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్నిచ్చి చక్కగా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన పర్ఫెక్ట్ అండ్ ప్యూర్ విటమిన్ ఇ ఆయిల్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది ఇది స్మెల్ మాత్రం లైక్ గ్రౌండ్నట్ స్మెల్లే వస్తుందన్నమాట మీరు ఏవైనా సరే ఎసెన్షియల్ ఆయిల్స్ ని కలుపుకోవచ్చు లేదు అని అంటే చెప్పాను కదా బాదంతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు విటమిన్ ఈ ఆయిల్ అనేది సో అంటే సో సింపుల్ మీరు ఎక్కువ కాస్ట్లు పోసి లేదా బయట విటమిన్ ఈ క్యాప్సిల్స్ ని వాడటం ఇష్టం లేదు అని అనుకునేటప్పుడు చక్కగా ఇలాగా ఇంట్లోనే విటమిన్ ఈ ఆయిల్ ని రెడీ చేసుకొని ఫేస్ కి అండ్ హెయిర్ కి యూజ్ చేయండి